నమస్కారం. హుజూరాబాద్ ఎన్నికలో కాయ్ రాజా కాయ్ బెట్టింగ్ రాయిళ్ళు పెట్టేయకపోతున్నారు. పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్ను మించిపోయాయి. మొన్నటికి మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఐపీఎల్ 2020 మ్యాచ్ జరిగిందో దాన్ని గుర్తు చేస్తూ ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ రాయిళ్లకు ఒక నిలవుగా మారింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టారని, వచ్చే 2-3 రోజుల్లో ముఖ్యంగా నవంబర్ 2 నాడు ఏదైతే రిజల్ట్స్ వస్తాయో, ఫలితాలు లెక్కించబడతాయో, ఫలితాలు వస్తాయో, ఓటర్ లెక్కింపు జరిగే ఇంకా 4 రోజుల టైం ఉంది. ఈ 4-5 రోజులలో పెద్ద ఎత్తున మరొక 100-150 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిపే అవకాశం ఉంది అంటున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా యథేచ్ఛగా ఆన్లైన్లో ఈ బెట్టింగ్ రాయిలు బెట్టు కాస్తూనే ఉన్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ సవాలు విసుకుంటున్నారు. మన క్రికెట్లో కదా మన బౌండరీ పడితే ఈ ఓవర్లో ఎన్ని బౌండరీలు వస్తాయి, ఈ ఓవర్లో సిక్సర్ వస్తుందా రాదా, రకరకాలుగా ఈ బౌండరీలు ఈ ఓవర్లో ఎన్ని రన్లు వస్తాయి అని ఎట్లా పాద్యం కాస్తారో, ఇప్పుడు ఎట్లా ఉందంటే గ్రామ స్థాయి, బూత్ స్థాయి, గ్రామంలో బూత్ స్థాయి ఓట్లు ఎన్ని వస్తాయి, గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, అట్లాగే మండలంలో ఎన్ని ఓట్లు వస్తాయి, దాంతోపాటు ప్రతి రౌండ్లు అంటే టేబుల్ వారి రౌండ్లు ఉంటాయి కదా, రౌండ్లలో ఓట్ల లెక్కింపులో ఎవరికి ఎంత వస్తుంది, ఇట్లా అంటే ఎన్ని వీలైతే అందులో 4లు 6లే ఉన్నాయి కానీ ఓవర్లే ఉన్నాయి. ఇక్కడనేమో బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి మొత్తం నియోజకవర్గ స్థాయి వరకు అన్ని రకాలుగా అన్ని స్థాయిల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే బెట్టింగ్ జరుగుతున్నది. అట్లానే 1, 2, 3, 4 ఎవరెవరికి వస్తాయి ఓట్లు వరుసగా, ఇక గెలిచే పార్టీ అభ్యర్థి మీద అది వేరే, అంటే 1 నుంచి 1 రూపాయి పెడితే 10 రూపాయల నుంచి 1 రూపాయి పెడితే 1000 రూపాయల వరకు బెట్టింగ్ వస్తున్నారు. దీనివల్ల ప్రజల సొమ్ము పెద్ద ఎత్తున ఈ ఆన్లైన్ బెట్టింగ్లో జూదంలో పోతుంది. ప్రభుత్వం ఎంత అరికడదామనుకున్నా ఇది ఆగడం లేదు. సుమారు 200-300 కోట్ల రూపాయలు బెట్టింగ్ రాయిలు ఈ మొత్తం ఎన్నికలు అయిపోయే వరకు పెట్టే పరిస్థితి ఉన్నది. ఇందులో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మన రాష్ట్రం వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొంటున్నారు అనేది ఒక అంచనా. ఇది పోలీసులే పరోక్షంగా వెల్లడించిన అంచనా. దీనివల్ల అంటే ఎన్నికలు అనేటివి క్రికెట్ మ్యాచ్ కన్నా ఆసక్తికరంగా మారినాయి, వన్డే క్రికెట్ కన్నా ఆసక్తికరంగా మారినాయి. ప్రజల భవిష్యత్తును నిర్ణయించాల్సిన ఎన్నికలు ఈ రకంగా క్రికెట్ లాగా లేకుండా బెట్టింగ్ రాయలకు ఒక నెరవుగా మారడం అనేది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇట్లాంటివి మరి వాటిని ప్రోత్సహించవద్దు. కానీ తప్పనిసరిగా ప్రజలు ఈ ఎన్నికలను, రాజకీయాలను వన్డే క్రికెట్ మ్యాచ్ లాగా చూసినంతకాలం, తమ భవిష్యత్తు, మన ఓటు మన భవిష్యత్తు అని ఆలోచించినంతకాలం ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా మాత్రం హుజూరాబాద్ ఎన్నిక ఆన్లైన్ బెట్టింగ్లకు ఒక పెద్ద ఎత్తున పెద్ద పీట వేసిన దానిగా చరిత్రలో నిలిచిపోతుంది, రికార్డు పెరుగుతుందని ఆశించు. నమస్కారం.